పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అయితే దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అయితే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు అయితే నిర్వహిస్తుంది. ఈ రోజు నుంచి అయితే సన్నాహక సమావేశాలు అయితే ప్రారంభించింది. లోక్సభ స్థానానికి సంబంధించి అందరి నేతలతో అయితే బీఆర్ఎస్ భవన్లో అయితే సమావేశమయ్యారు. అలాగే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడా పార్లమెంట్ ఎన్నికలకైతే సిద్ధమవుతుంది. అయితే రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే నేషనల్ వైడ్గా ఇది ఉంటుంది కాబట్టి అక్కడ నేషనల్ వైడ్గా బీజేపీని ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ అని చెప్పేసి చాలామంది అయితే నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అయితే వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే ముందుగానే అంటే బీజేపీ కాంగ్రెస్ కంటే ముందుగానే సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థులు ఎవరని చెప్పేసి వాళ్ళకి ఇంటిస్తూ అంటే ముందుగా ఎక్కువ సీట్లు సాధించే విధంగా అయితే ప్లాన్ చేస్తుంది. సో మన దగ్గర అయితే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎంఐఎం గెలుచుకోగా అంటే ఎంఐఎం గెలిచే అవకాశం ఎక్కువ ఉంది హైదరాబాద్ సంబంధించి. సో గతంలో కూడా ఎక్కువ ఎంఐఎం గెలిచింది కాబట్టి ఒకటి మినహాయిస్తే మిగతా 16 స్థానాల్లో అయితే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చాలా వరకు ముస్లింలు అయితే బీఆర్ఎస్ వైపు మళ్ళారు, కానీ ఈసారి కాంగ్రెస్కి వారు ఓటు వేస్తారని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే నేషనల్ వైడ్గా బీజేపీని ఎదుర్కొనేది కాంగ్రెస్ అని చెప్పేసి చాలామందికి అర్థమవుతుందో లౌకికవాదులు ముఖ్యంగా లౌకికవాదులు అయితే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. సో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్కి ఇది ఒక ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేషనల్ లెవెల్లో అంటే ఢిల్లీలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఇక్కడ మ్యాక్సిమం అంటే ఎక్కువ వీలైన ఎక్కువ స్థానాలు అయితే గెలిపించుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. ఈ నేపథ్యంలో అయితే రేవంత్ రెడ్డి కూడా కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ, మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.